గురించి ఎప్పుడు మీరు నెగిటివ్ గా చెప్తూ వచ్చారు, అంత లేదు అని చెప్తున్నారు. కానీ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే దాని యొక్క సివియారిటీ ఎలా ఉంటుంది, అలాగే కరోనా రాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి సివియారిటీ ఎలా ఉంటుంది, ఈ ఇప్పుడున్న అబ్జర్వేషన్స్ ఇప్పుడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనుకుంటారు? మా ట్రెండ్ లో అయితే నెగిటివ్ ఉందండి, సిఆర్పిలు అయితే ఎలివేట్ అవటం మేము చూసాం. కాకపోతే ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ వ్యాక్సిన్ వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొంతవరకే మాట్లాడగలుగుతున్నాం. డేటా ఎమర్జ్ అయినప్పుడు మటుకు ఇమీడియట్ గా, ఎందుకంటే కోవిడ్ కేర్ డేటా పబ్లిష్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఆదేంటి డేటా గుర్తించరు కాబట్టి హింట్స్ ఇస్తాం. కానీ ఎక్కడొకక్కడ ఒక పేపర్ వచ్చింది అంటే మటుకు ఓపెన్ చేసేస్తాం, ఇంటర్నేషనల్ పీర్ రివ్యూడ్ పేపర్ వచ్చింది అంటే మటుకు ఓపెన్ చేసేస్తాం. దాంట్లో మొహమాటం అయితే పడట్లేదు, దానికి ప్రొడక్షన్ ఉండదు కదండి. అక్కడ వచ్చిన పబ్లిష్డ్ పేపర్ చదవడానికి ప్రొడక్షన్ ఉండదు. ఐజీఐవి వచ్చిన కాడ నుంచి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా, అంతకుముందు మాట్లాడలేదు. అమెరికా ఇప్పుడు అమెరికన్ సిడిసి కన్ఫర్మ్ చేసింది కాబట్టి మరి ఇప్పుడు పెట్టిన పాత కేసుకి రేపు జడ్జి గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. నాకు ఇంకా ఈజీ అయిపోయింది పని, ఆ కేసుకి మళ్ళీ నేను డాక్యుమెంట్లు ఇవ్వాలి అనుకుంటే లేకుండా అమెరికన్ సిడిసిఏ ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చింది, అది సబ్మిట్ చేస్తే కొట్టేస్తారు కేసు అయిపోతుంది. అంటే మీరు చెప్పినట్లు వైరస్ లో అయితే వేరియంట్స్ మారుతున్నాయి, సింప్టమ్స్ చేంజ్ అవుతున్నాయి, అలోపతి మెడికేషన్స్ లో మార్పులు వస్తున్నాయి, రకరకాల రెజిమీస్ యూజ్ చేస్తున్నారు. బట్ మీరు కోవిడ్ కేర్ ఎక్కువగా ప్రస్తావన తీసుకొస్తారు కాబట్టి కోవిడ్ కేర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకటే టైప్ ఆఫ్ మెడికేషన్ మీరు యూజ్ చేస్తున్నారా, మీరు కూడా అట్లా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మావి మెయిన్ ఏంటంటే అండి వైరల్ లోడ్, ఈ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, వైరల్ లోడ్ పెరిగితే వస్తుంది. అసలు మేము రూట్ కాజ్ మందేస్తున్నాం, ముందు ఏసీ టు రిసెప్టర్ లోంచి వెళ్ళాలి. ఇది ఏసీ టు రిసెప్టర్ లో వెళ్ళాలి అంటే స్పైక్ ఓపెన్ అవ్వాలి, ఎస్ఎన్ఎస్ టు సబ్మిట్ ఓపెన్ అవ్వాలి, ఫ్యూరిన్ క్లివే సైట్ ఓపెన్ అవ్వాలి. మేము వీటికి ఇన్హిబిటర్లు వేస్తున్నాం. ఈ మెకానిజం మారల, మ్యుటేషన్లు ఎన్ని వచ్చినా అట్లాగే అది రిప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆర్డిఆర్పి 3CL ప్రో పిఎల్ ప్రో మెటల్ సప్లై చేయాలి. మన ప్రోటీన్స్నే సపరేట్ చేసి రైబోజోమ్కి మెటల్ సప్లై చేయాలి. మేము వీటికి ఇన్హిబిటర్లు వాడుతున్నాం, ఈ ప్రాసెస్ మారల. కాదు ఫ్యూచర్ సెల్ కొన్ని కాలు సెల్స్ నుంచి, రాజీ సెల్స్ నుంచి, అట్లా క్యాథెప్సన్ రూట్ నుంచి, అట్లాగే కొలెస్ట్రాల్ రూట్ నుంచి ఇట్లా వస్తాయి అంటున్నారు. ఇప్పుడు కొలెస్ట్రాల్ రూట్కి మొన్నటి దాకా సరే వెయిట్ చేసాం, ఇప్పుడు కొలెస్ట్రాల్ రూట్కి ఫెనోఫిబ్రిల్ ఆల్రెడీ ప్రూవ్ అయింది, 70% ఎఫికసీ బాగుంది అని చెప్పి, స్పెసిఫిక్గా ఓబేస్ పీపుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటివి వస్తే మేము అడాప్ట్ చేసుకుంటాం. ఇంకా దాని ఎంట్రీ మెకానిజం, ఎంట్రీ రూట్ మారలేదు కాబట్టి మీకు నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ సూర్యాపేట, ఒకవేళ ఇది నార్కట్పల్లి గుంటూరు నార్కట్పల్లి రూట్కి వెళ్ళినప్పుడు మటుకు గుంటూరు మిర్యాలగూడ నార్కట్పల్లి అన్నప్పుడు మటుకు ఇన్ఫామ్ చేస్తాము, అప్పటి వరకు ఇదే రెజిమ్ నడుస్తుంటుంది అని చెప్పి నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఇంకా టైట్ చేసుకోవడానికి ఇదివరకు ఏంటంటే మాకు లీకేజ్ క్యాథర్సన్ రూట్లో లీకేజ్ ఉంటుందా, లేకపోతే కొలెస్ట్రాల్ రూట్లో లీకేజ్ ఉంటుందేమో, కాలు సెల్స్ రాజు సెల్స్లో లీకేజ్ ఉంటుందేమో అని కొంతలో కొంత మాకు భయం ఉండేది. సరే వచ్చిన దాంట్లోంచి మినిమం వెళ్తుంది ఒక 20%, 10%, 20% వెళ్ళినా మా కలోంజి క్లియర్ చేస్తుంది, మిస్నాక్ క్లియర్ చేస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే మిస్నాక్ కూడా యాంటీవైరల్ అండి, ఐ థింక్ 145 పొజిషన్లో అనుకుంటా, అక్కడ అటాచ్ అవుతుంది, వెళ్ళి లాక్ వెళ్ళిపోతుంది, అది యాంటీవైరల్ బైండ్ అవుతుంది. అట్లా కలోంజి మీకు ఇదివరకు పాకిస్తాన్ పేపర్ అంటే ఆ పాకిస్తాన్ దా అన్నారు, మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పేపర్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, ఆస్ట్రేలియన్ పేపర్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియన్ అన్నా నమ్మండి, కలోంజిని నమ్మండి, థైమోక్వినిన్ కాకపోతే దాంట్లో కొంచెం నెగిటివ్ ఏంటంటే థైమోక్వినిన్ వారల్లో అవైలబిలిటీ తక్కువ అన్నారు, కానీ థైమోక్వినిన్తో సంబంధం లేకుండా నైగిల్లిడిన్ వీటితోనే మాది క్లియర్ అవుతుందని మేము ఫస్ట్ నుంచి నమ్ముతాం. ఇప్పుడు కొంచెం అడాప్షన్ ఏంటంటే ఒకవేళ ఓకే థైమోక్వినిన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆల్రెడీ నైగిల్ సాటివా ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి, నేసల్ తీసుకుంటే వారల్ అవైలబిలిటీ నేసల్ రూట్ అయితే అవైలబిలిటీ బై అవైలబిలిటీ పెరుగుతుంది అన్నారు. రేపు నుంచి అవసరమైతే ఒకవేళ ఈ బాగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి నేసల్ రూట్లో ఆయిల్ కూడా కొంచెం పీల్చుకుండా అని చెప్తాం. ఇటువంటి అడాప్షన్ ఎప్పటికప్పుడు ఉంటుందండి, మేము అప్డేట్ మార్చుకోము, మేము మొండిగా ఇదే మాది ఆల్వేస్ ఇదే థియరీ అనేది ఉండదు.
అది కొన్ని రోజులు ఫామటిడిన్ గురించి ఆలోచించాము, అట్లాగే మెలటోనిన్ గురించి చూసాము. ఎందుకు ఇవి సరిపోతున్నాయి, సరిపోతున్నప్పుడు డెల్టా ప్లస్ వరకు కూడా 6 డేస్ లో వైరస్ క్లియర్ చేయగలిగాం కొరస్టైన్ లో. ఈవెన్ కొరస్టైన్ నిన్న ఐ థింక్ ఇది ఎఫ్ఎల్సిసినో ఎవరు ఆర్గనైజేషన్ అండి, క్రిటికల్ కేర్ రిటైర్ అయిపోయిన డాక్టర్స్ అసోసియేషన్ వాషింగ్టన్ లో ఉంది హెడ్ ఆఫీస్, ఈవెన్ దే ఆర్ ప్రమోటింగ్ కొరస్టైన్. సీనియర్ డాక్టర్స్ వాషింగ్టన్ లో దే ఆర్ ప్రిస్క్రైబింగ్ 250 మార్నింగ్, 250 ఈవినింగ్, 500 mg కొరస్టైన్ ఐసోకొరస్టైన్ వాడండి ప్రివెంటివ్ గా అని చెప్పి ఎఫ్ఎల్సిసి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్టడీ కూడా కలోంజీ మీద వచ్చింది. ఇప్పుడు మన అశ్వగంధాని ఆల్రెడీ బ్రిటిష్ స్టడీ స్టార్ట్ అయింది. అంతా మిగతా వాళ్ళంతా మన రూట్కి వస్తున్నారు సార్, గ్లోబల్ అంతా మన రూట్కి వస్తామంటే మనం మాత్రం మళ్ళీ ఇంకా దిక్కులు చూస్తున్నాం, ఉన్నాటిని అడాప్ట్ చేసుకోవడం ఇబ్బంది పడుతున్నాం. బెటర్ ఏంటంటే ఎఫికసీ సార్, 15,000 ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ 50,000 పాపులేషన్ మీద ఒక్క ఆడ్ లేకుండా మేము చేశాం, మేము చేశాం. ఇది అందరికీ తెలుసు. బెనిఫిట్ అయిన వాళ్ళు జర్నలిస్టుల నుంచి ఉన్నారు, డాక్టర్ల నుంచి ఉన్నారు, హెల్త్ కేర్ వర్కర్స్ నుంచి ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, ఆల్ టైప్ ఆఫ్ పాపులేషన్, బోల్డ్ మంది కోవిడ్ కేర్లో బెనిఫిట్ అయిన ఉన్నారు. ఒక్క ఆడ్ వచ్చినా కానీ ఈరోజు నాకు 14 ఇయర్స్ సేవ్ ఇచ్చేసేవాళ్ళుగా నమ్మండి. డెల్టా ప్లస్ మీద కూడా 6 డేస్ లో విత్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్లు చూపించాం, ఆ తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు చూపించాం, అన్ని చూపించాం. ఇంకెందుకు ఇంకేం కావాలి మీకు దీని మీద, ఇంకా ఏమి రియల్ వరల్డ్ డేటా చూపించాం. ఇంకా డౌట్ ఉంటే రండి, మొత్తం పేషెంట్లందరి వాట్సాప్లు మొత్తం గ్రూపుల్లో ఓపెన్ చేసి టెస్ట్ రిపోర్ట్లు అన్ని ఓపెన్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాం, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకోండి. ఇంకేం కావాలి మిగతా వాటి మీద? మిగతా మనం బయట చూస్తున్నాం, పరిస్థితులు మారుతున్నాయి. మెయిన్ ఏంటంటే మీరు మా దాంట్లో సక్సెస్ ఏంటంటే మెయిన్ రిప్లికేషన్ ఆగుతుంది సార్, సెల్ ఎంట్రీ కంట్రోల్ అవుతుంది. 100% కంట్రోల్ చేస్తాడా ఏసీ ట్రూస్లో? అసలు ఒక సెల్ ఎంట్రీ కానీడా మళ్ళీ కంటే? సరే బ్రామెక్సిన్ 32 mg ఇవ్వండి, ఆప్తాన్ మన దగ్గర 16 mg ఉంది కాబట్టి ఓకే, ఎంట్రీ మిస్ అయినా నెక్స్ట్ ఫ్యూరిన్ ఆపుతుంది, ఫ్యూరిన్ కంట్రోల్ చేస్తాం. లేదా అక్కడ కూడా మిస్ అయిందా ఆర్డిఆర్పి కంట్రోల్ చేస్తాం, అక్కడ కూడా మిస్ అయిందా CL3 CL4 కంట్రోల్ చేస్తాం, PL4 కంట్రోల్ చేస్తాం, M4 డాక్ చేస్తాం. ఇట్లా ఇన్ని రకాలుగా సరే మళ్ళీ అతడి సినిమాలో తనకెళ్ళ వారి గారు అన్నట్టు అరే ఇన్ని వెహికల్ ఎందుకు రాని ఆయన పెట్రోల్ వెహికల్ అంటే మరి తప్పదు, రోగం పెద్దది, అవతల మంచి సైన్యం చాలా టఫ్ గా వస్తుంది, డీజిల్ రేట్లు పెరిగినా మోడీ గారు డీజిల్ రేట్లు పెంచినా ఇన్ని వెహికల్ పెట్టక తప్పదు, తప్పట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.